అందరికీ నమస్కారం అగ్గిపుల ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం అండి రోజు నుంచి మన అగ్గిపుల ఛానల్లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని ఎన్నో విషయాలను నేను మీతో చర్చిస్తాను కాలజ్ఞానంలోని పది విషయాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అందులో మొదటిది ఈశాన్యము నుండి విషగాలి వచ్చి విపరీత నరులంతా దొచ్చేరయ్యా కపట కిరాతకుల కండించి వేయుడు కాళికా అవతారుడు వచ్చేనిమా అన్నారండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కసారి దీన్ని స్పష్టంగా మనం చూసుకున్నట్లయితే ఈశాన్యం నుండి విషగాలి వచ్చి విపరీత నరులంతా దొచ్చేరయ్యా అన్నారు సో ఈశాన్యం వైపు నుంచి ఒక విషగాలి అంటే వాయువు అంటే గాలిలో విషవాయువు చేరి విపరీత నరులంతా చేరయ్యా కొంతమంది నరులు అయితే చనిపోతారట కపట కిరాతకుల కండించి వేయును కాలిక అవతారుడు మా అన్నారండి కపట కిరాతకులు అంటే నమ్మించి మోసం చేసే వాళ్ళందరినీ కూడా కండించి వేస్తారట కాలిక అవతారుడు అని చెప్తున్నారు సాక్షాత్తు ఆ దేవదేవుడే దిగి వచ్చి కండించి అంటే చంపేస్తారని చెప్తున్నారండి ఇక రెండో విషయాన్ని మనము చూసుకున్నట్లయితే శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే పొగరుబోతులంతా విశ్వమంతాయో బూటకమని పలుకుతుండే రయ్యా కాగల కార్యముడు జాగు లేక వేగ జరిగేని మా అన్నారండి పొగరుబోతులు అలాగే విశ్వమంతా కూడా బూటకమని అంటే దేవుడు అనేవాడు లేడని దేవుడు అనేది బూటకమని ఇలా పలుకుతూ ఉంటారు కదా వాళ్ళంతా కూడా పలుకుతూ ఉంటారు అయితే జరగాల్సిన పనులు కాగల కార్యాలు ఏవైతే జరగాలని రాసిపెట్టి ఉంటాయో ఆ పనులన్నీ కూడా కను రెప్పపాటు అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు లేట్ అనేది లేకుండా వేగంగా జరిగిపోతాయట అంటే చూస్తుండగానే జరిగిపోతాయని చెప్తున్నారు శ్రీ పుతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఇక మూడవది కూడా మనం తెలుసుకుందాం హంపి విరూపాక్ష రెండుల నడుమన అగ్ని వర్షము కురిసేను పెంపుతో పదనాలుగు గ్రామాలు మండి భువి వనికి గ్రామంబులదిరేనిమా అన్నారండి నేను హంపి చూశానండి హంపి చూసినప్పుడు అక్కడ పెద్ద పెద్ద బండరాలలో బాగా కాలితే ఎలాంటి కలర్ ఉంటాయి అలాంటి కా కలర్తో అంటే నల్లగా బాగా కాలినటువంటి బండరాలను నేను ఎన్నో చూశాను హంపి అంటే విజయనగర సామ్రాజ్యపు రాజధాని అండి పెద్ద పెద్ద భవనాలు ఉండేవి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అక్కడ ఉండేది ఇది ఆల్రెడీ జరిగిందని చెప్పొచ్చు హంపి విరూపాక్ష రెండులో నడుమున అగ్నివర్శం కురుస్తుంది అంటే ఏంటంటే ఎవరైతే దండయాత్రల దండయాత్ర చేశారు వాళ్ళు అక్కడ ఆముదం పోసి తగలబెట్టేశారండి ఆ హంపి రాజధానిని దానికి సంబంధించినటువంటి వానవాళ్ళు ఇప్పుడు కనిపిస్తాయి మనకు ఇది అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంటుందండి ఆ నది పక్కనే పెద్ద పెద్ద పండరాళ్ళు ఉంటాయి వీలైతే నేను చూపిస్తాను చూడండి వీడియో ఫుటేజ్ పదనాలుగు గ్రామాలు మండి భువి వణికి గ్రామంబులదిరేనిమా అన్నారండి ఏముంది అంత కాలిపోయినప్పుడు గ్రామాలన్నీ కూడా భయంతో గజగజ వణుకుతాయి తెలిసిన విషయమే ఇక్కడ నాలుగో విషయం మనం తెలుసుకుందాం కుమారస్వామి గుడివాకిలి ఏడు దినములు మూసు మూసుక ఉండేనియా అమరులందరూ వచ్చి వాకిలి తీసి ఏడు దినములు అతట ఉండేనిమా అన్నారండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అంటే పర్టికులర్గా కుమారస్వామి అన్నారు అయితే ఎక్కడ ఏంటి ఏ దేవాలయం అనేది మనకు స్పష్టంగా అయితే లేదండి కుమారస్వామి గుడివాకిలి ఏడు దినాలు మూసి ఉంటుందంట అమరులందరూ వచ్చి వాకిలి తీసి ఏడు దినములు అచ్చట ఉండెడియా అన్నారు అమరులు అంటే ఎవరై ఉంటారు ఏంటి అని మరి స్పష్టంగా తెలీదు అక్కడ అయితే అమరులు అక్కడ వచ్చి ఒక ఏడు రోజులు అయితే అక్కడే ఉంటారంట ఆ దేవాలయంలోనే ఇక నెక్స్ట్ది ఎన్నోదంటే ఐదవది నీటితో దీపాలు వెలిగించుతూరు నిజమైన భక్తులు దరిద్రులు అయ్యారు కురుక్షేత్రమునందు ప్రజలు గుంపులు గుంపులుగా నరుక్కుని చచ్చేదరు అన్నారు శ్రీ పోతుడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మంచినీటితో దీపాలు వెలిగించుతురు అంటే మనం చూస్తున్నాము జల విద్యుత్ కేంద్రాలు చాలానే ఉన్నాయి ఇక మరొకటి విషయం ఏంటంటే నిజమైన భక్తులు దరిద్రులయ్యరు అన్నారండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సో మనం చూస్తుంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మేము దేవుణ్ణి ఇంత పూజిస్తున్నాం మాకు ఏమీ కలిసి రావట్లేదు భయంకరమైన బాధలు కష్టాల్లో మేము అనుభవిస్తున్నాము ఏం చేయాలో మాకు దిక్కు తోచిన పరిస్థితులలో మేము ఉన్నాము దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించే సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారండి నిజమైన భక్తులు దరిద్రులు అయ్యారు కురుక్షేత్రమునందు ప్రజలు గుంపులు గుంపులుగా నరుక్కుని చచ్చేదారు సో యుద్ధాల్లో గుంపులు గుంపులుగా నరుక్కుని చచ్చేదారు అని చెప్పారండి అలాగే నిజమైన భక్తులు దరిద్రులు అవుతారని కూడా చెప్పారు ఇక నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే ఆరవది గాలి బాణల వల్ల శ్రీశైలమున గట్టి గుండ్లు పడుట జరిగాను వెంకటేశ్వరుని సొమ్ము దోచెదరు తిరుపతిలో దుష్టులు నలుగురు జన్మితురు అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములు వారు గాలి బాణల వల్ల శ్రీశైలంలోన గట్టి గుండ్లు పడటం జరిగాను అంటే ఏదో ఒక ప్రళయం అయితే వచ్చి పడుతుంది అని చెప్పుకొచ్చారు శ్రీపొతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీశైలంలో వెంకటేశ్వరుని సొమ్ము దోచేదరు అన్నారు వెంకటేశ్వర స్వాముల వారి సొమ్ముని దోచేదరు అంటున్నారు ఇక తిరుపతిలో దుష్టులు నలుగురు జన్మితురు అని కూడా చెప్పుకొస్తున్నారండి ఇది పెద్దగా మీకు అర్థం కాకుండా ఉండేంత అయితే లేదు మీకు ఈజీగానే అర్థమై ఉంటుంది ఇక నెక్స్ట్ది ఏనుగు కడుపున పంది పుట్టేను పంది కడుపున కోతి పుట్టాను ఇట్టి వింతలు అధికమయ్యేను జనులు దరిద్రములు హెచ్చు మీరేను సో జనాల యొక్క దరిద్రములు హెచ్చు మీరేనన్నారు భయంకరమైనటువంటి దరిద్రాలు అనుభవిస్తారని చెప్తున్నారు ఇక మరో ఇక్కడ వింతలు ఏంటంటే ఏనుగు కడుపున పంది పుడుతుంది పంది కడుపున కోతి పుట్టుతుంది ఇలాంటి వింతలు అధికమయ్యానన్నారు సో ఇక్కడ సింపుల్గా చెప్పారండి ఏంటంటే ఒక జాతి ఓకేనా ఒకటి పంది అనేది ఒకటి ఉంది అనుకో ఆ బ్రీడ్ సపరేటు ఆ పంది కడుపున కోతి పుడుతుందంట అంటే విచిత్రాలు విచిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్తున్నారు మనం ఎంతో ఎన్నో ఉన్నామండి ఇప్పటికే కోతి పడు కడుపున ఇలాంటిది పుట్టింది లేదంటే పంది కడుపున ఏనుగు పుట్టిందని ఇట్లా తొండం ఉండేది మనం చాలా ఫోటోలు అయితే వైరల్ అయ్యాయి ఎన్ని కూడా మనం చూసామండి అలాంటి వింతలు చాలా జరుగుతాయని చెప్తున్నారు ఇక నెక్స్ట్ ధరనిపై ధరలు హద్దులు దాటాను దోచుకునేవారు అధికమయ్యేదరు అన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టమోటాలు పచ్చిమిరకాయలు ఇప్పుడు కొనే రేట్లు ఉన్నాయండి భయంకరమైన రేట్లు అసలు హద్దులు దాటిపోయినాయండి ధరలు దోచుకునే వాళ్ళు అధికమవుతారని చెప్తున్నారు మనము ఆల్రెడీ చూస్తున్నాం కూడా ఎలా దోచుకుంటున్నారు ఇక నెక్స్ట్ది తెల్ల కాకులు కొన్ని పొలిమేర చేరి గొల్లు గొల్లును ఏడ్చాను వ్యసనాలు లేని మనుషులు అరుదుగా నుండేరు అర్థాలు లేని నాగరికత అధికమయ్యేరు అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెల్లకాకులు కొన్ని పులిమేర పులి పొలిమేర చేరి గొల్లు గొల్లును ఉన్నారు తెల్లకాకులు అన్నారండి ఇక్కడ స్పెషల్గా తెల్లకాకులు చాలామంది లేవు లేవు అంటారు కానీ తెల్లకాకులు ఆ మధ్య చాలాసార్లు మనకు కనిపించాయి మనం న్యూస్లో కూడా వైరల్ అయ్యా చూసాం అలాంటి తెల్లకాకులు కొన్ని పులిమేర చేరి గొల్లు గొల్లును ఏడుస్తాయట కావు కావు అంటూ పెసరాలు లేని మనుషులు అరుదుగా నుండేరు అన్నారు ఇప్పుడు ఎవరికండి ప్రతి ఒక్కరికి వ్యసనాలు ఉన్నాయి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నూటికి తొంభై మందికి కా పది మంది అంటే వాళ్ళు అరుదుగా అని శ్రీ పొతులు వీర స్వాముల వారు ఎప్పుడు చెప్పారు అర్థాలు లేని నాగరికత అన్నారు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటివి ఇక చివరిది పదవది నీళ్ళలో స్త్రీలు యాలలు పాడారు ఆ స్త్రీల కన్నులలో రక్తం కారేడు తండ్రి అని కానీ అన్నయ్యని కానీ తమ్ముడని కానీ చూడక స్త్రీలు విరహ వేదన చే బావి వరుసలు లేక నడిచారు అర్ధరాత్రి వేళ సూర్యుడు కనబడును అప్పుడు ఆకాశంబు ఎర్రనయ్యను అన్నారు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నీళ్ళలో స్త్రీలు యాలలు పాడారు ఆ స్త్రీల కన్నులలో రక్తం కారేను అన్నారు అలాగే తండ్రి అని కానీ అన్నయ్యని కానీ తమ్ముడని కానీ చూడగా స్త్రీలు విరహ వేదన చే బావి వరుసలు లేక నడిచారు అన్నారు సో ఇప్పటికే మనము చాలా చోట్ల చూస్తున్నాము వింత వింతలు జరుగుతూ ఉన్నాయి మనకు వినడానికే చాలా ఎలా అంటే ఒళ్ళంతా కూడా ఒకలాగా అయిపోయేలాగా అయితే మనం ఎన్నో న్యూస్లు చూస్తున్నాము ఇవాళ టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది ఇలాంటివన్నీ మనం చూడాల్సి వస్తుందండి ఇలాంటి ఎన్నో విషయాలను శ్రీ పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తాను రాసినటువంటి కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా తెలపడం జరిగింది ఇలాంటి వీడియోలు మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన అగ్గిపుల ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్నటువంటి పెలిసిమ్మల్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి మీకు నేను వీడియోలు పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను పబ్లిష్ చేసే వీడియోలన్నీ కూడా ఇలాంటివి ఎన్నో అద్భుతాలు అయితే నేను మీకు చూపిస్తాను చెప్తాను ఎవరు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియో కింద మీ ఈ వీడియోకి లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మన వీడియో మీకు ఎక్కువ హోమ్ పేజ్ మీదకి వస్తుంది ఓకేనా ఈ వీడియో కింద మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తే అలా సో ఈ వీడియో కింద నేను ఒక ఈ వీడియోలో నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను ఆ ప్రశ్నకు మీరు సమాధానం పెట్టండి సో లక్కీ డ్రా ద్వారా మిమ్మల్ని మీలో ఒకరిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను శ్రీశైలంలో ఏం జరుగుతుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తాను రాసినటువంటి కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు ఈ ప్రశ్నకి సమాధానం పెట్టి మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి ఇక్కడ అదృష్టం అనడం కంటే మీరు ఎంతోమంది కామెంట్ పెడతారండి అందులో మీ మీ కామెంట్ సెలెక్ట్ అయితే మీరు నిజంగా అదృష్టవంతులే కదా ఒకసారి ఆలోచించండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్